హోలీ పండుగను చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా యువత చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా నిర్వహించుకుంటారు. పండుగల్లో హోలీ పండుగ చాలా ముఖ్యమైనది. ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా రంగులు జల్లుకుంటూ ఇలా హోలీ పండుగను చేరికల మధ్య జరుపుకుంటా ఉంటాం. అందరూ కలిసి హోలీ పండుగ అంటే ఋతువుల మార్పు ఆధారంగా భారతీయ సనాతన ధర్మం భారతీయ సంస్కృతి అంటే చెట్టు పుట్ట నీడ నిప్పు గాలి అన్నిటిలో కూడా దైవాన్ని తలిచి కూర్చే ధర్మం హిందూ ధర్మం. అటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. కాబట్టి మన వసంత ఋతువు వసంత ఋతు సందర్భంగా ఈరోజు ఈరోజు మనం హోలీ పండుగ జరుపుకుంటా ఉంటాం. నిన్న మనిషిలో కూడా చెడు మొత్తం తొలగించబడి చెడును మొత్తం దానం చేసి ఇలా మన పట్ల దైవంగా భావించి ఈరోజు మంచి ఆలోచనతో ఈరోజు మన కొత్త జీవితం ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకే నిన్న కామధారణ చేస్తాం. ఈరోజు మంచి ఆలోచనతో అన్ని రంగులు కలిసి చల్లుకునే విధంగా ప్రశాంతమైనటువంటి నిత్య జీవితంలో ప్రశాంతంగా అన్ని రంగుల వల్ల జీవితం ముందుకు కొనసాగాలని చెప్పి మంచి ఆలోచనతో మన జీవితాలు ముందుకు సాగాలని చెప్పి ఈ హోలీ పండుగ జరుపుకుంటా ఉంటాం. కాబట్టి కరీంనగర్ లో కూడా ప్రతి సంవత్సరంలాగా ఈరోజు అందరి యువకులందరి మధ్య భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య ప్రజల మధ్య హోలీ పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. మరొకసారి అందరికి ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు.